తెలంగాణ ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ? కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల సార్? ఎందువల్ల అంటే మార్పు చేర్పు ఏది మార్పును కోరుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా డెవలప్ చేసాం తెలంగాణ అని చెప్తున్నారు కదా, మరి అది వాళ్ళ కుటుంబ డెవలప్మెంట్, ప్రజలకు చేసింది ఏం లేదు. అది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుతుంది అంటారా? పరిస్థితి మారుతుంది కదా, ఇంతకుముందు 60 ఏళ్ళు కొంచెం చేంజ్ ఉండే కదా. అయితే కేసీఆర్ అన్నారు 60 ఏళ్ళు పరిపాలించింది కానీ ఏం మార్పు లేదు, మీరు మార్పు చేసి చూపించామని కేసీఆర్ కేటీఆర్ అంటున్నారు. అప్పటికి ఇప్పటికి పాపులేషన్ ఎక్కువ, అప్పుడు తక్కువ ఉన్నది ఇప్పుడు ఎక్కువ ఉన్నది, కాబట్టి అది దాన్ని అప్పుడు వాళ్ళు చేజించలే కదా దీన్ని అట్లా. అయితే వరంగల్ వెస్ట్ నియోజకవర్గం చూసుకుంటే ఏంటి, ఎవరు ముందంజలో ఉన్నారు? వెస్ట్ కాంగ్రెసే ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు ఇచ్చింది, అందులో ఉచితాలు కూడా ఇచ్చింది. ఉచిత పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల దేశానికి నష్టం అని చెప్పంటున్నారు. ఉచిత పథకాలు ఇచ్చే ఇంతకుముందు ఇచ్చింది కదా, రేషన్ షాప్లో 185 రూపాయలు 10 వస్తువులు ఇచ్చిళ్ళు, అప్పుడు లేదు కదా ఇది. అయితే చాలామంది కర్ణాటక రైతులు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కోట్ అవుతుందని చెప్తున్నారు, ఎందుకంటే మాకు చాలా గ్యారంటీలు ఇచ్చింది కానీ నెరవేర్చలేదని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. కర్ణాటక రైతులకు ఇక్కడ వాళ్ళని సృష్టించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు, అంతే. కర్ణాటక నుండి ఓడొచ్చి ఇక్కడ చేయడు, మనకు అంత అవసరం లేదు కదా అట్లా. కానీ ఇక్కడ చాలామంది కాంగ్రెస్లో సీఎం పోటీ సీటు కోసం పోటీ పడుతున్నారు, సీనియర్లు కావచ్చు, రీసెంట్గా జాయిన్ అయిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అది హైకమాండ్ చూసుకుంటుంది, ఎవరికి వాళ్ళు అనుకుంటే అయ్యే పని కాదు కదా. సరే, యాజ్ ఓటర్గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు సీఎం అభ్యర్థిగా? సీఎంగా ఎవరంటే కాదు, అది హైకమాండ్, మనం చెప్పలేం కదా. యాజ్ ఎ ఓటర్గా మీరేమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డా, కోమటిరెడ్డా, లేకపోతే బట్టి విక్రమార్కనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూల్ ప్రకారం ఏంటంటే పిసిసి అధ్యక్షుడే సీఎం అవుతాడు, అంతే, అదే ఫాలో అవుతారు వాళ్ళు. రేవంత్ రెడ్డికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రాహుల్ గాంధీ ప్రభావం ఏమైనా ఉంటుందంటారు ఇక్కడ, ఇంపాక్ట్? ఐ మీన్ చాలా క్యాంపెయిన్ చేస్తున్నారు విస్తృతంగా. క్యాంపెయిన్ అంటే ఇంతకుముందు 6-7 నెలల కింద క్యాంపెయిన్, ఆర్ట్స్ కాలేజ్గా ఫుల్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది, అంతే. మళ్ళీ క్యాంపెయిన్ అవసరం లేదు రాహుల్ గాంధీ. ఇవాళ చూసినట్టయితే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తా ఉంది, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఏం ప్రభావం ఉండదు షర్మిలది, కాంగ్రెస్ పార్టీకి. షర్మిల సపోర్ట్ చేసినా కాంగ్రెస్కి ఏం పెద్ద కలిసి వచ్చే అంశం కాదంటారు? ఎందువల్ల? ఐ మీన్ సపోర్ట్ చేసే అంశమే కదా, లైక్ చాలా ఆ ఓటర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు కదా. అది ప్రజలల్లో ఆమె ఇమేజ్, ఆమె పార్టీ అంతా సచ్చుకుపోలేదు కదా, ఈ పార్టీ అంటే లేబుల్. ఓకే, జనసేన బీజేపీ కలిసి ఇక్కడ పోటీ చేస్తాయంటున్నారు, జనసేన కొన్ని సీట్లు కేటాయించింది బీజేపీ, వాళ్ళ ప్రభావం ఏమేరకు ఉంటుంది? వాళ్ళంటే మొన్న ఏది కవిత ప్రోగ్రామ్ కేసు చేయబట్టి బీజేపీకి బలం తగ్గిపోయింది, అలా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటే కొంచెం ఇంప్రూవ్ ఉండు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఏమన్నా కలిసి కూకట్పల్లి నియోజకవర్గం అక్కడ ఏమన్నా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీ కానీ జనసేన కానీ ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది? చిరంజీవి చేసి ఏం చేసిండు కాంగ్రెస్లో, ప్రజారాజ్యం పార్టీ గిరిగంతే. చిరంజీవి టూరిజం మినిస్టర్గా చాలా సేవ చేశారు కదా. చేసిండు కానీ అంత ఏమి ఇంపాక్ట్ ఉండదు దాని మీద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీదే తెలంగాణ వన్ సైడ్ షో ఉన్నది, అంతే. దాన్ని ఎవరు ఏం చేయలేరు, బీట్ చేయలేరు, అంతే. ప్రజలలో ఒక మార్పును కోరుకోవాలనేది బాగా పాతుకపోయింది, కాబట్టి అది ఆ ప్రభావం ఎక్కువ చూపుతుంది. మీకు అందుతున్నాయా ప్రభుత్వ పథకాలు? ప్రభుత్వం నేను ఎంప్లాయీ కాబట్టి నాకు అందకున్నా కానీ, నేను అదే ఒక ఏది స్టూడెంట్ చదువుకున్న వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మేము ఆలోచించుడు అవుతాను. బండి సంజయ్ని అధ్యక్షుడిగా దింపేసి బీజేపీ అని తప్పు చేసింది అంటారా? తప్పు చేసింది కదా. ఇప్పుడు గొంతెచ్చే కూసేవాడిని ఏంటంటే ఇది అంతగా రాజకీయం అన్నట్టు, అతన్ని తీసేస్తే మాకు క్లియర్ ఉంటుంది అనేది ఒకటి ఇంటర్నల్. ఇప్పుడు కవితది కూడా అంతే కదా, అదే వేలో ఫ్లోయింగ్లో చేసేది ఉంటే వాళ్ళకి కొంచెం పార్టీకి ఇమేజ్ ఉండు, ఇప్పుడు దానివల్ల మైనస్ అయింది అది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాకపోతే మళ్ళీ అమరావతిలో అయిపోతుందని చెప్పి హరీష్ రావు లాంటి వాళ్ళు అంటారు ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇప్పుడు ఎవరు మన ఆయన వెళ్తలేడా, అంతే. ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు అంతే, వాళ్ళ పథకాలు, వాళ్ళ ఇమేజ్, వాళ్ళ స్టాండర్డు, వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది, అంతే. ఇక వాడు చేసిపోయిండు, నేను పోతే అది కాదు, అది అట్లనే ఉంటుంది అనేది పద్ధతి కాదు అట్లా.